ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లా జోషిమఠ్ పట్టణంలో కొండ చర్యలు విరిగిపడడం, భూమి కుంగిపోవడంతో వందలాది ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. నివాసితులు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. శీతాకాలపు వాతావరణం, కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఇళ్లు కూలిపోవడంతో పట్టణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా జోషిమఠ్ నగరంలోని 9 వార్డులు కొండ చర్యలు విరిగిపడడంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. నగరంలో ఇళ్లకు పగుళ్లు రావడం, కూలిపోవడం వంటి ఘటనలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ఇక దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందేమోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతూ ఉండగా ఇప్పటికే 561 ఇళ్లకు పగుళ్లు వచ్చాయని, 3000 మంది ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చిందని మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ శైలేంద్ర పవార్ తెలిపారు. మార్వాడిలోని జేపీ కాలనీలో భూగర్భంలో నుంచి నీరు ఉబికి వస్తోంది. స్థానిక అధికారులు బీటలతో దెబ్బతింటున్న ఇళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారని, చాలా మంది తమ సొంత నివాసాలను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు ఆయన తెలిపారు. మరి ఇదిలా ఉంటే ఇళ్లకు బీటలు వారుతున్న నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందించాలని సీఎం పుష్కర్ సింగ్ ధామి అధికారులకు సూచించారు. ఇక మరోవైపు పట్టణంలో అనేక ఇళ్లు భారీగా పగుళ్లు ఏర్పడడంతో రాత్రి సమయంలో స్థానిక ప్రజలు వెలుతురు కోసం కర్రలకు నిప్పండించి వీధుల్లోకి వచ్చారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.